రాష్ట్రంలో ఇసుక దొరకట్లే మద్యం రేట్లు భారీగా పెంచేశారు సో దీని గురించి మీరు ఏమంటారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణ రంగము కలకలలాడేది ఒక ఇసుక వల్ల పెల్ల లేదా సిమెంటు లేదా ఐరను భవన నిర్మాణ కార్మికులు ఇలా ఒక అభివృద్ధి ఇసుక ద్వారానే ముడిపడి ఉంది అలాంటి ఇసుకని ఈరోజు పేదలు కాదు కదా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా ఇసుకని కొనలేనటువంటి పరిస్థితుల్లోకి ఇసుకని తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఒక ట్రాక్టర్ ఇసుక రెండు వేల రూపాయలకి వచ్చేది ఈరోజు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక ఒక టిప్పర్ నలభై వేల వరకు ఇసుక ఉంది అంటే ఇసుక ప్రకృతి వనరైన వనరు అయినప్పటికీ దాన్ని దోపిడీ చేస్తూ పేద ప్రజలకు అందకుండా చేయడం వల్ల ఈరోజు నిర్మాణ రంగం పాతాలానికి వెళ్ళిపోయింది మద్యం సంగతి ఏమంటారు మద్యపాన నిషేధం చేస్తాం అస్సలు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి ఓ సభల్లో సమావేశాల్లో ఇరగదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఆరోగ్యకరంగా అలవాటు పడిపోయినటువంటి బ్రాండ్లన్నీ తొలగించి వీళ్ళ గోడౌన్లలో తయారు చేసేటువంటి పిచ్చి పిచ్చి బ్రాండ్లను ఈరోజు మద్యం షాపుల్లో పెట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అధిక మద్యం ధరలకి అమ్ముతూ ఒక పదహైదు సంవత్సరాలకి తాగుబోతుల్ని కావచ్చు ట్యాక్స్ పేరు మీరు ఏమని అనుకోవచ్చు కానీ వాళ్ళందరినీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేటువంటి పరిస్థితి ఈయన సంపూర్ణ మద్య నిషేధం ఏ రకంగా చేస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి